నెల్లూరు జిల్లా కొడవలూరులో విద్యార్థులకు గమ్యశ్రేణి కంపెనీ ఆధ్వర్యంలో బల్లలు పంపిణీ. వెలిగొండ నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలన్న రైతు నాయకులు వెంకట్రామిరెడ్డి. ప్రకాశం జిల్లా చీరాలలో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ పోలీసుల దాడి. దివ్యాంగుల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందన్న వైసీపీ యువనేత అవినాష్. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడి చెలకలో గమేష కంపెనీ ప్రభుత్వ పాఠశాలలకు ఆర్థిక సహాయంగా విద్యార్థులకు కుర్చీలు బెంచీలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు, ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ గమేష కంపెనీ జిల్లా అంతటా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బల్లలు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ గమేష కంపెనీ డైరెక్టర్ రవిచంద్ర, వీరి చలపతిరావు, గంధం శేషయ్య, నల్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆ పరిశ్రమ నుంచి కొంతవరకు గ్రామాలలో ఖర్చు పెట్టడం, స్కూల్స్లో ఖర్చు పెట్టడం, గ్రామాలకు సంబంధించినవి ఏవైనా ఉంటే ముందుకు వచ్చి ఈ పరిశ్రమలు స్థాపించిన వాళ్ళు ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా పరిశ్రమలు వస్తున్నాయి, కానీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందులో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సమావేశాలలో ఒక తీర్మానం తీసుకొచ్చారు. ఎక్కడైతే పరిశ్రమలు స్థాపిస్తారో అక్కడ స్థానికంగా 75% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి శాసనసభలో తీర్మానం తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. వారు చాలా ప్రొయాక్టివ్ గా సిఎస్ఆర్ యాక్టివిటీస్ అంటే సామాజిక బాధ్యతలో భాగంగా కొన్ని కార్యక్రమాలు చేస్తామని ఒకటి రెండు సార్లు నా దగ్గరకు వచ్చారు. అండ్ స్కూల్స్కి కూడా ఈ యొక్క స్టడీ ఎక్విప్మెంట్ మెటీరియల్ అంతా కూడా సప్లై చేయడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా వారిని అభినందిస్తూ వారిని రిక్వెస్ట్ చేశాను ఇప్పుడే ఒక ఫెసిలిటేషన్ మండల్ ఫెసిలిటేషన్ సెంటర్కి సపోర్ట్ చేయమని, అదేవిధంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సపోర్ట్ చేయమని. వారు ఎంతో పాజిటివ్ దృక్పథంతో ఈరోజు అది అనౌన్స్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు, మన సమక్షంలోనే ఇప్పుడు అనౌన్స్ చేయడానికి సిద్ధపడ్డారు. అందుకని వారికి మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మండలానికి సంబంధించి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అండ్ వన్ మండల్ ప్రెసెంటేషన్ సెంటర్కి వారు సుముఖత వ్యక్తం చేసినందుకు, అది కూడా వీలైనంత వరకు జనవరి మాసంలోనే మనం దాన్ని లాంచ్ చేసుకోబోతున్నాం, అది దానికి కమెంట్స్ చేసుకోబోతున్నాం. దానివల్ల ఏమవుతుంది అంటే, ఒకటి మన పిల్లలకి ఎవరికైనా స్వయం ఉపాధి కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా ఆ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా వివిధ శాఖలు, వివిధ బ్యాంకులు లేదా వివిధ కార్పొరేషన్ ద్వారా వచ్చే అన్ని బెనిఫిట్స్, అన్ని సౌకర్యాలని ఒక దగ్గరికి తీసుకొస్తాము, ఒక రిసోర్స్ పర్సన్ అక్కడ పెడతాము. ఈరోజు మాకు చాలా సంతోషం, ఇక్కడ వచ్చి మీ అన్నీ కలిసి మా సిఎస్ఆర్ బెనిఫిట్స్ మీకు డిస్ట్రిబ్యూట్ చేసేదల్ల. స్పెషల్ థ్యాంక్స్ టు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, వారు అరేంజింగ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ మేకింగ్ అస్ ఎన్ ఆపర్చునిటీ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ మా ఫ్యాక్టరీలో వచ్చి విండ్ అండ్ సోలార్ కాంపోనెంట్స్ తయారు చేస్తాము, నీర్ మార్కెట్కు పెయింట్ యూస్ చేస్తాము, అండ్ ఎక్స్పోర్ట్కు ఇటువంటి చాలా జరుగుతుంది. యుఎస్ఏ, బ్రెజిల్, మెక్సికో, అన్ని ఐర్లాండ్కి ఇటువంటి కాంపోనెంట్ మేము వెళ్ళినాడు అందిస్తాము. సో మాకు ఎక్సలెంట్ సపోర్ట్ ఇచ్చినారు ఈ మండలంలోని అన్ని జనాలు, ఎంప్లాయీస్, పబ్లిక్, పొలిటికల్ పార్టీస్ అన్ని పేరు, గవర్నమెంట్ ఆఫీషియల్స్ అన్ని పేరు చాలా సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మాకు సిఎస్ఆర్ మెయిన్ అజెండా, మాకు అపార్ట్ ఫ్రమ్ బిజినెస్ చాలా జనాలతో మనం చేస్తూ ఉంటాము ఈ మండలంలో, ఇప్పుడు చేస్తూ ఉన్నాము.